सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिला महबूब नगर कलेक्ट्रेट दफ्तर में जिला कलेक्टर एस वेंकटराव की निगरानी में जारिया माह की 16 तारीख बरोजे इतवार को मुनक्किद होने वाले ग्रुप वन इम्तिहानात के सिलसिले में एक जायजा इजलास अमल में लाई गई। इस दौरान जिला कलेक्टर एस वेंकटराव ने ग्रुप वन इम्तिहानात के सिलसिले में जरूरी हिदायत दी। बाद हज़ार मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि ग्रुप वन इम्तिहान के लिए तमाम तर तैयारियां मुकम्मल कर ली गई हैं। जिला कलेक्टर ने ग्रुप वन के उम्मीदवारों को हिदायत दी कि वो इम्तिहानी मराकज को वक्त मुकर्रा से कबल पहुंच जाएं। अगर कोई उम्मीदवार 10:15 के 1 मिनट बाद इम्तिहानी मराकज पर पहुंचता है तो उसको दाखिला नहीं दिया जाएगा। मजीद उन्होंने कहा कि उम्मीदवार सिर्फ अपने साथ नीले और सिया बॉल पेन साथ रखें, इसके अलावा किसी भी चीज़ की इजाज़त नहीं दी जाएगी। उन्होंने उम्मीदवारों को हिदायत दी कि वो ज़रूर बायोमेट्रिक सिस्टम के ज़रिए अपनी हाजिरी को यकीनी बनाएं। अगर कोई बायोमेट्रिक सिस्टम का इस्तेमाल नहीं करता है तो उसको मुस्तकबिल में मुश्किलात का सामना करना पड़ेगा। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। ప్రతి రూల్ పొజిషన్ పర్ఫెక్ట్ గా చెప్పాలి, భయపెట్టకూడదు. గ్రూప్ వన్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కోసం మహబూబ్ నగర్లో రేపు రాబోయే 16 నాడు సండే నాడు 12,115 మంది అభ్యర్థులు రాయిపోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగాయి, అవి అభ్యర్థులు గమనించాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఫ్లాంక్ అంటే రైటింగ్ ప్యాడ్ తీసుకురావడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ మాత్రమే తీసుకొని వస్తే సరిపోతుంది. వాళ్ళు ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ చేసుకోవడానికి, ఇంకా ఏ పర్పస్ కూడా ఏ మెటీరియల్ తీసుకురావడానికి వీల్లేదు. ఏ రకమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా అనుమతించడం జరగదు. 10:15 దాటిన తర్వాత ఈవెన్ 1 నిమిషం లేట్ అయినా సరే లోపలికి అనుమతించబడరు. పైన బయోమెట్రిక్ కంపల్సరీగా, బయోమెట్రిక్ అంటే ఇన్సైడ్ అటెండ్ అయిన తర్వాత, బయోమెట్రిక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించబడతారు. ఇన్ కేస్ బయోమెట్రిక్ వాళ్ళు చేయకుండా లోపలికి వెళ్తే అది వాళ్ళకే నష్టం, బికాస్ మళ్ళా మెయిన్ ఎగ్జామినేషన్కి వాళ్ళు సెలెక్ట్ అయితే అప్పుడు వాళ్ళ బయోమెట్రిక్ కంపల్సరీగా ఉండి తీరాలి. కాబట్టి కంపల్సరీగా బయోమెట్రిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పీ గారితో, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్తో 34 సెంటర్లో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు అన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుండి నంబరింగ్ ఎట్లా వేయాలి, ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈసారి ఏబిసిడి పేపర్స్ ఉండవు, నంబర్స్ ఇస్తున్నారు. అది కూడా విద్యార్థులందరూ గమనించవలసిందిగా కోరుతూ, ఏ రకమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇతర పరికరాలు కానీ తీసుకురాకుండా ఎగ్జామినేషన్స్కి ఓన్లీ పెన్స్, బాగా రాస్తున్న పెన్స్తో మాత్రమే రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 9 రూట్లలో ఎస్పీ గారు కంప్లీట్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్ కింద తహసీల్దార్స్, ఎంపీడీఓ కేడర్ వాళ్ళని వేయడం జరిగింది. అదేవిధంగా లైజన్ ఆఫీసర్స్గా అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని వేయడం జరిగింది. ఈసారి ప్రశాంతమైన వాతావరణంలో ఫెయిర్ మేనర్లో ఎగ్జామినేషన్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.